అందరికీ నమస్కారం. నేను మీ రాజు సాంబారి. మన కోసం, మనందరి కోసం మనమందరం జాగ్రత్తలు పాటించవలసిన సమయం చాలా ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు వైరస్ వచ్చింది, మన కరోనా వైరస్. ఇది భయంకరమైన వైరస్, ఏమవుతుందిలే అని చెప్పి కూడా ఎవ్వరు కూడా చాలా చిన్నంచనా వేయద్దు. ఇది ఎవరికైనా రావచ్చు, ముఖ్యంగా 10 సంవత్సరాలలోపు పిల్లలకు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు చాలా ముఖ్యంగా ఇది తొందరగా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గుంపులు గుంపులుగా ఎక్కడ పడితే అక్కడ నిత్యావసర సరుకుల కాడ కూడా ఎక్కువగా వెళ్లకుండా ముఖ్య మెయిన్ సామాన్లు ఏమేమి అవసరం ఉంటుందో తొందరగా తెచ్చుకొని మన ఇంటి పట్టునే ఉండి పరిశుభ్రంగా డెటాల్ కానీ స్పిరిట్ కానీ ఇంకేమైనా మన క్లీనర్ సెక్షన్ తోటి మంచి శుభ్రంగా కడుక్కొని నీట్గా ఇండ్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సి అవసరం చాలా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఈ నెల 31 వరకు, మార్చు దాని తర్వాత కూడా మనం బయటకు వెళ్లకుండా మనం కేసీఆర్ గారు సూచనలన్నీ కూడా పాటించుకుంటూ మనం ఇంటి వద్దనే ఉండాలి. ముఖ్యంగా ఈ వ్యాధి 15 రోజుల వరకు మనకు ఈ సూచనలు ఎలాంటివి కనబడవు. మన మధ్యలో ఉన్న వ్యక్తికి ఈ వ్యాధి వచ్చినప్పటికీ మనకు ఈ సూచనలు కనబడవు. అందరూ కూడా ముఖ్యంగా ఎవరిని కూడా కొత్త వ్యక్తులను కానీ అపరిచితులను కానీ ఎవరిని కూడా కలవద్దు. ఎవ్వరు కూడా ఎవరింటి వద్ద వాళ్ళే ఉండాలి, కడప లోపట్నే ఉండాలి, గృహ నిర్బంధం చేసుకోవాలి, ఇంట్లోనే టీవీ చూసుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేసుకోవాలి. మన వ్యాపార సంస్థలు మరి మన జీతం మన గడపడానికి ఎట్లా అంటే కేసీఆర్ గారు ఇంటికి బియ్యాన్ని కానీ ఇప్పుడు ఒక కొంచెం వేతనం కానీ కూడా పంపించే అవకాశాలు కూడా ఏర్పాటు చేస్తుంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. అందరూ కూడా తప్పకుండా తూచా తప్పకుండా ఈ నెల 31 మార్చి లాస్ట్ చివరి తేదీ వరకు కూడా అందరూ కూడా జాగ్రత్తలు పాటించి ఇంటి పట్టునే ఉండాలి. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి 22 మార్చి జరిగినటువంటి గృహ నిర్బంధం కార్యక్రమంలో అందరూ కూడా తూచ తప్పకుండా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చాలా అద్భుతంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా మనం ముట్టడి చేసినట్టయితే ఈ కరోనా వైరస్ని మనం కథం చేసుకోవచ్చు. నిన్న మనకు పోలీస్ శాఖ సిబ్బంది వారందరూ కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన కోసం శ్రమిస్తున్నారు. మనం అందరం కూడా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మళ్ళా మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది అందరూ కూడా మనం ముఖ్యంగా తూచ తప్పకుండా వారి సూచనలన్నీ పాటించుకోవాలి, మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి. మన కోసం, మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం, ప్రజలందరి కోసం మనం అందరం కూడా తూచ తప్పకుండా పద్ధతులన్నీ పాటిద్దాం. ఈ కరోనా వైరస్ని ఖతం చేద్దాం. అందరూ కూడా ముఖ్యంగా సూచనలన్నీ పాటించాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.